హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ బ్లాగ్స్. ఇక డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసిందే, నేను కామెంట్లు చదువుతాను, అలాగే ఇమీడియట్ గా రిప్లై అనేది ఇస్తాను. నిన్న ఆఫ్టర్నూన్ అయితే ఒక కామెంట్ వచ్చింది. కామెంట్ చదవగానే ఎందుకో వీడియో తీస్తే బాగుంది, కామెంట్ పైన అందరికి యూజ్ అవుతుంది కదా అనిపించింది. అందుకే ఒక 2 మినిట్స్ అయితే షార్ట్ గా వీడియో చేశాను. వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. అసలు ఏం కామెంట్ వచ్చింది, నేను ఏం రిప్లై ఇచ్చాను అనేది కంప్లీట్ గా చెప్తాను. అసలు కామెంట్ ఏంటంటే, ఓపెన్ డిగ్రీలో ఎగ్జామ్స్ కాపీ కొట్టి రాయొచ్చా, లేదంటే చీట్స్ తీసుకెళ్ళొచ్చా, బుక్ పెట్టుకొని రాయొచ్చా అని కామెంట్ చేశారు. ఈ డౌట్ వాళ్ళకి ఒక్కరికే కాదు, అందరికీ వస్తుంది నార్మల్గా జాయిన్ అయ్యే ముందు. మన ఛానల్ తరఫున ఈ డౌట్ రేజ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఒక కామెంట్ వల్ల చాలామందికి ఒక క్లియర్ ఐడియా అనే వస్తుంది దీనిపైన. అండ్ ఈ డౌట్కి నేను ఇచ్చే రిప్లై ఏంటంటే, ఇలా చీట్స్ కొట్టి రాసుకోవడం లేదా బుక్స్ తీసుకెళ్ళి చూసి రాసుకోవడం లాంటివి ఏవైతే ఉండవు. ఏదున్నా మనం పర్సనల్గా చదువుకొని రాసుకోవడమే ఉంటుంది. కాబట్టి ఉన్న టైం యూటిలైజ్ చేసుకొని పాస్ మందం చదువుకున్నా పర్లేదు, మనం పాస్ అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత లెక్కే. ఎందుకంటే ఎలాంటి క్లాసెస్ వినకుండా, ఏ లెక్చరర్ సపోర్ట్ లేకుండా మనం అయితే ఎగ్జామ్స్ రాస్తాం గనక. మన ఛానల్లో అసలు ఎగ్జామ్ ఎలా ఈజీగా పాస్ అవ్వాలి, పాస్ మార్క్స్ ఎన్ని, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.